హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఎన్ని రోజుల నుండో ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ యొక్క మేనిఫెస్టోను అయితే మొత్తానికి విడుదల చేయడం జరిగింది. ఈరోజు సీఎం కేసీఆర్ గారు సభలో మొత్తానికి వాళ్ళ యొక్క మేనిఫెస్టోను అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి ఎంతో పెద్ద కీలక నిర్ణయం అయితే సీఎం కేసీఆర్ గారు అయితే తీసుకున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎంతో ఇంపార్టెంట్ విషయాలు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. చాలా చిన్న వీడియోగానే ఉంటుంది. అలాగే తప్పకుండా ఇన్ఫర్మేషన్ని వీలైనంత మందికి సెండ్ చేయండి. సో వాళ్ళకు కూడా ఈ విషయం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆసరా పెన్షన్లను 5,000కు పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వం వచ్చిన తరువాత తొలత 3,000 చేస్తాం, ఆ తరువాత ఏటా 500 పెంచుతూ 5,000కు తీసుకెళ్తాం. ఏపీలో సీఎం జగన్ కూడా విజయవంతంగా అమలు చేశారు. అయితే దివ్యాంగుల పెన్షన్లు కూడా పెంచుతాం అని సీఎం కేసీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే 500,000కు పైగా దివ్యాంగులకు 6,000కు పెంచుతాం అన్నట్లు సీఎం కేసీఆర్ గారు చెప్పారు. మార్చి తర్వాత 5,000 పెంచి తర్వాత ప్రతి సంవత్సరం 300 చొప్పున పెంచుకుంటూ 6,000కు చేరుస్తామని ఆయన వెల్లడించారు. సో ఇది ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి మేనిఫెస్టోలో ఉన్న పాయింట్ అన్నమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైనంత మందికి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.